సంపద సృష్టించి సంక్షేమం అందించే విజరీ నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాష్ట్రానికి కావాలి ప్రజల తరపున పోరాడే నాయకుడు, పవర్ఫుల్ పవర్ అన్న ఈ రోజు రాష్ట్రానికి కావాలి. ఈ జగన్ ఈ రోజు మళ్ళీ కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు. ఆ స్కీమ్ పేరే ఆడుదాం ఆంధ్రం అంట. ప్రజల్ని అడిగిన ఆడుదాం ఆంధ్ర పైన మీ అభిప్రాయం ఏంటని, మా జీవితాలతో ఆడారు చాలు బాబు, ఈ కార్యక్రమం మాకు వద్దునే వద్దన్నారు. జగన్ ఒక ఐపీఎల్ టీం కూడా పెడతాడంట. ఐపీఎల్ టీం పేరేంటో తెలుసా? కోడికత్తి వారియర్స్. ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. బాబాయ్ని గట్టి కొట్టాడు కదా. బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబట్టి, గంట స్టార్ అవంతి, ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ బార్ భరత్, బూత్ల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్టర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. అబ్బో ఎంత అద్భుతమైన ఐపీఎల్ టీమో ఇది. ఈ యువగళం పాదయాత్ర నాకెన్నో పాఠాలు నేర్పించింది. నాయకుడు అనే వ్యక్తి ఎంత బాధ్యతతో ఉండాలో నేను తెలుసుకున్నా. ఒక నాయకుడు చేసిన తప్పుల వల్ల రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కల్లారా నేను చూశా. అడుగడుగున ఈ జగన్ చేస్తున్న విధ్వంసం కంపడింది. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకి వలసల్లో వెళ్లే పరిస్థితి, నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయే పరిస్థితి, తాగునీటి కోసం మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడిచే పరిస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు నేను చూశాను. అదే విధంగా పాపాల పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం కూడా నేను చూశాను. అనంతపురంలో మన చంద్రబాబు గారు తెచ్చిన కియా మోటార్స్, డ్రిప్ ఇరిగేషన్ కనిపించినాయి. జగన్ తీసుకొచ్చిన కష్టాలు